ఈ వీడియోలో మీరు మాడ్యులస్తో ఒక ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్పాము. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ తీసుకుందాం, మోడ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ మోడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై మోడ్ ఎక్స్ మైనస్ వన్. చూడండి, దీనిలో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి నేను యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే, సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎనీ టూ ఫంక్షన్స్, దెన్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మోడ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అయితే. ఓకేనా? అంటే ఇలా జరిగితే కనుక మనం ఏమని కన్సిడర్ చేసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు లెట్ అస్ సపోజ్ నేనేం తీసుకుంటున్నానంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్గా ఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్ని తీసుకుంటున్నాను, అదేవిధంగా జీ ఆఫ్ ఎక్స్గా ఎక్స్ని తీసుకుంటున్నాను. ఓకేనా? సో మీరేం చేస్తారంటే, నేను ఏదైతే ఫార్ములా అని రాశానో, సో దాన్ని మీకు ఇచ్చిన ప్రాబ్లంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్తో కంపేర్ చేయండి. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూని అసలు వస్తుందో రావట్లేదో చూద్దాం. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్. ఎల్సిఎం చేస్తే ఎక్స్ మైనస్ వన్, న్యూమరేటర్ ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ వన్. సో ఇచ్చిన ప్రాబ్లంలో రైట్ హ్యాండ్ సైడెడ్ వాల్యూ వచ్చింది. ఓకేనా? కాబట్టి అకార్డింగ్ టు ద ప్రాపర్టీ ఆఫ్ మాడ్యులస్ ఫంక్షన్స్ ఏమని తీసుకోవచ్చు మనం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటో అర్థం, ఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్. రెండింటి ప్రొడక్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో. సో ఇలాంటి వాల్యూస్కి మనం డొమైన్ కనుక్కునేటటువంటి ప్రొసీజర్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియదు అంటే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దానికి సంబంధించినటువంటి వీడియోస్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ యు కెన్ కామెంట్, కామెంట్ చేయడం ద్వారా కూడా మీరు నన్ను ఎంకరేజ్ చేయొచ్చు, మీకు కావాల్సినటువంటి టాపిక్ నేను చేస్తాను. సో ఇక్కడ చూడండి, డొమైన్ కాన్సెప్ట్ ప్రకారం డివైడెడ్ బైలో ఉన్న మనం ప్రొడక్ట్గా తీసుకోవచ్చు, స్క్వేర్ వాల్యూస్ని తీసుకోం కదా రియల్ లైన్ పైన, కాబట్టి వన్ ఒక్కటే వస్తుంది కదా, రూట్ వాల్యూ ఎక్స్ మైనస్ వన్ కదా, అదొక్కటే వస్తుంది, మోర్ దాన్ వన్. సో డొమైన్ ఏం చెప్తాం, వన్ కాకూడదు, కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ వన్ టు ఇన్ఫినిటీ, ఓపెన్ ఇన్ఫినిటీ, ఓపెన్ వన్ టు ఓపెన్ ఇన్ఫినిటీ. క్లోజ్డ్ తీసుకోకూడదు, ఎందుకంటే క్లోజ్డ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ మీరు క్లోజ్డ్ వన్ తీసుకుంటే కనుక ఏం జరుగుద్ది అంటే, అది డినామినేటర్లో జీరో వచ్చే అవకాశం, కాబట్టి ఓపెన్ తీసుకోండి, ఓపెన్ వన్ టు ఇన్ఫినిటీ. ఇది దీనికి ఆన్సర్. ఓకే.
ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ గివ్ ఎ లైక్